సంగీత గాయకుడైన దేవిశ్రీ ప్రసాద్ యొక్క బయోగ్రఫీ గురించి వీడియోలో తెలుసుకుందాం. 1979 ఆగస్టు 2న గోర్తి సత్యమూర్తి శిరోమణి దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదురుపాకలో జన్మించారు దేవిశ్రీ ప్రసాద్ గారు. తల్లి శిరోమణి గారు శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం వేలది. రామచంద్రాపురం దగ్గర వెదురుపాక వేలది. అత్తగారి పేరులోనే దేవి, మామగారైన ప్రసాదరావు పేరులోనే ప్రసాద్ తీసుకొని దేవిశ్రీ ప్రసాద్ అని పేరు పెట్టారు. దేవిశ్రీ మాండోలిన్ నేర్చుకున్నారు. దేవిశ్రీకి చిన్నప్పటి నుండి సంగీతం అంటే చాలా ఆసక్తి. అప్పటి నుండి సంగీత దర్శకుడు కావాలనే కలలు కన్నాడు. సత్యమూర్తి దంపతులకు 3 సంతానం. వారి పేర్లు దేవిశ్రీ, సాగర్, పద్మిని. దేవిశ్రీ తమ్ముడైన సాగర్ కూడా ఈయన గాయకుడు. చెల్లెలు ఆర్కిటెక్ట్. దేవిశ్రీ సంగీతం అందించిన చిత్రాలు మొదటి సినిమా దేవి, తర్వాత నీకోసం, ఆర్య, వర్షం, మాస్, ఇలా పలు చిత్రాలలో ఆయన సంగీతం అందించారు. వర్షం, ఆర్య 2, గబ్బర్ సింగ్, జల్సా, అత్తరింటికి దారేది, ఇలా పలు చిత్రాలకి ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు దేవిశ్రీ ప్రసాద్ గారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.